హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాసా టీవీ. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన, శైవక్షేత్రమైన, పర్యాటక క్షేత్రమైన భైరవకోన ప్రస్తుతం పర్యాటక శోభ సంతరించుకుంది. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటీవల కురిసిన వర్షాలకు భైరవకోనలో అందాలు మరింత విరజిల్లుతున్నాయి. కొండలపై నుంచి వస్తున్న నీటితో జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. శ్రావణ మాసం కావడం, ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకుల రద్దీ భైరవకోనలో పెరిగింది. పిల్లలు, పెద్దలు, ఉద్యోగులు కుటుంబ సమేతంగా జలపాతాన్ని తిలకిస్తూ ప్రకృతిని వీక్షిస్తూ భైరవకోనలో ఉల్లాసంగా ఆదివారం నాడు గడిపారు. ఒక విధంగా చెప్పాలంటే ఆదివారం నాడు శ్రావణ మాసం కావడం, సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ బాగా ఎక్కువైంది. రాబోయే కార్తీక మాసంలో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో భైరవకోనలో భక్తులకు అవసరమయ్యే ఏర్పాట్లను చేసేందుకు ఆలయ కమిటీ పాలకులు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. పర్యాటక, అటవీ, పురావస్తు శాఖల ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పర్యాటకుల, భక్తుల సౌకర్యార్థం భైరవకోనలో 1.24 కోట్ల వ్యయంతో పర్యాటక హరిత రెస్టారెంటు, వసతి సముదాయాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు సాగిస్తున్నారు. కళాక్షేత్రం వద్ద వాహనాలు నిలుపుకునే ప్రదేశంలో 74 లక్షల రూపాయలతో అతిథి గృహ సముదాయాలను నిర్మిస్తున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలతో 2 అతిథి గృహాలు, జలపాతం వద్ద నుంచి కళాక్షేత్రం వరకు 75 లక్షల నిధులతో రిటైర్నింగ్ వాల్, జలపాతం దగ్గర అభివృద్ధి పనులు తదితరులు సాగిస్తున్నారు. త్రిముఖ దుర్గాంబ ఆలయం వద్దకు వెళ్లేందుకు గతంలో కాలినడక ప్రాంతంలో ప్రస్తుతం పురావస్తు శాఖ అధికారులు 13 లక్షల నిధులతో రాళ్లతో ఆకర్షణీయమైన దారిని నిర్మించారు. భైరవకోనకు మంజూరైన అన్ని అభివృద్ధి పనులు పూర్తయితే ప్రాచీన ఈ శైవక్షేత్రం నూతన శోభను సంతరించుకుందనడంలో ఆశ్చర్యమే లేదు. భైరవకోనలో అభివృద్ధి పనులు పూర్తయితే నూతన రూపుడు సంతరించుకుంటుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఏవి నారాయణ రెడ్డి చెబుతున్నారు. మంజూరైన పనులు ఇంకా ప్రారంభం కాలేదని, అన్ని పనులు ప్రారంభమైతే ఈ పర్యాటక క్షేత్రానికి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.